పెడుగురాలపట్న స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడవ వార్డు గడపగడపకు కార్యక్రమంలో భాగంగా సచివాలయం 2 ప్రభుత్వ నూతన భవనాన్ని రిపెన్ కట్ చేసి ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ముందుగా ప్రతి 50 ఇళ్లకు సేవలు నిర్వహిస్తున్న వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. అనంతరం మూడవ వార్డులో ప్రతి ఇంటి గడపకు వెళ్లి కలియ తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడపగడపకు కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున కాసు మహేష్ రెడ్డిని ఎదురొచ్చి హారతులతో పూలు చల్లి స్వాగతం పలికారు. మహిళలు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇరవై ఏడో వార్డు నుంచి మొదలుకొని ఐదో వార్డు వరకు సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్ సిబ్బందికి సన్మాన కార్యక్రమం పురస్కరించుకొని విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా సచివాలయం వాలంటీర్ సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలిసిందే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా చేసేది వాళ్ళ జీవితంలో ఏదైనా మార్పు తేవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, వాళ్ళ గ్రామం కానీ వాళ్ళ పట్టణం కానీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటూ పోవాలని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తుంటారు. ఒక్కసారి మీరు 2000 మొన్న 19 ఎలక్షన్ ముందు ఈ ప్రాంత పరిస్థితి మరీ ముఖ్యంగా పిడుగురాళ్ళ పట్టణ పరిస్థితిని ఎవరేసుకుంటే కనీసం తాగునీరు ఉండేది కాదు. ఏ నీళ్లు తాగారు గత 20-30 సంవత్సరాల నుంచి అంటే భూగర్భం నుంచి వస్తున్న బోర్ నీళ్లు, ఫ్లోరైడ్ కంటెంట్ నీళ్లు గత 20-30-40 సంవత్సరాల నుంచి సరే ఒకప్పుడు అంతే అంత డబ్బు ఉండేది కాదు ప్రభుత్వాలకి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు కడితేనే చాలరా మహానుభావ, ఆ రకంలో ఒక హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ కూడా లేని పల్నాడు ప్రాంతం, ఎప్పుడు మార్చర్లలో కాసు బ్రహ్మాంధరెడ్డి గారు నెలకొల్పిన డిగ్రీ కాలేజ్ ఒక్కటే మార్చర్ల గురజాల నియోజకవర్గానికి. ఆ తర్వాత అనేక మంది ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎక్కడా డిగ్రీ కాలేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యలోనే అతి ఉన్నత విద్యమైన మరి వైద్య విద్యకి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ మనకి పిడుగురాళ్ళ సమీపాన 400 కోట్లతో 600 పడకల హాస్పిటల్, 500 మంది ప్రతి సంవత్సరం కూడా వైద్య విద్యని అభ్యసించేటట్టు దానికి అదనంగా నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేశాం. బహుశా ఈ సంవత్సరం చివరికల్లా హాస్పిటల్ ఓపెన్ చేస్తాం, మౌలిక సదుపాయాలు కల్పించి వచ్చే సంవత్సరానికి కాలేజీ కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. సొంత ఇళ్ళు, ప్రతి పేదవాడు కళ మాకు ఒక ఇల్లు ఉండాలి. గణపతిరేని శ్రీనివాసరావు గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కనీసం 10% పూర్తి చేయలేకపోతే మనం 70% పూర్తి చేశాం. వచ్చే నెలలో బహుశా సెప్టెంబర్ చివరికల్లా ఆ బైపాస్ రోడ్డుని పూర్తి చేసి పిడుగురాళ్ల ప్రజలకు అందుబాటులో తీసుకురాగలిగితే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య ఉండదు. మీరు చూశారు రోడ్డు అంతా బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు మరి గత 60-70 సంవత్సరాల నుంచి మూసుకొని పోయి అన్ని చిన్న చిన్న కొట్లంతా రోడ్డు మీద అమ్ముకుంటూ ఏదైనా కొనుక్కోవాలన్నా షాప్లో పోవాలన్నా మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ అస్తవ్యస్తంగా ఉండేది. ఈరోజు బ్రహ్మాండంగా వెడల్పు చేసి బహుశా గుంటూరు జిల్లాలోనే ఇంత బ్రహ్మాండంగా వెడల్పుకున్న రోడ్డు పిడుగురాళ్ళకు అందుబాటులో తీసుకురాగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జానపాడు బ్రిడ్జు 52 కోట్లతో టెండర్లు కూడా. సచివాలయం స్టాఫ్ కూడా రండి ముందుకి. మూడో సచివాలయం స్టాఫ్ సచివాలయం
సచివాలయం స్టాఫ్.